ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం టీటీడీ నుంచి అఫీషియల్ గా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అది ఏంటి అంటే ఆన్లైన్ వర్చువల్ సేవలు సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని జూలై మరియు ఆగస్టు రెండు నెలలకి కలిపి ఒకేసారి రిలీజ్ చేస్తూ టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ అప్డేట్ ని శ్రీవారి భక్తులకు అందించడం కోసం ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది అలాగే ఆన్లైన్ వర్చువల్ సేవల్ని ఏ విధంగా బుక్ చేసుకుంటే దర్శనం టికెట్స్ కూడా బుక్ అవుతాయి ఏ విధంగా ఈ వర్చువల్ సేవల్ని బుక్ చేసుకుంటే దర్శనం టికెట్స్ బుక్ కావు అనేది కూడా ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ని ఇప్పుడు ఒకసారి చదివి వివరించే ప్రయత్నం చేస్తాను ఈ వెబ్సైట్ లో ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ లో రెండవ అప్డేట్ చూడండి ద ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అండ్ కనెక్టెడ్ దర్శన్ కోటా ఫర్ కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఆఫ్ శ్రీవారి టెంపుల్ తిరుమల ఫర్ ద మంత్ ఆఫ్ జూలై అండ్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ అవైలబుల్ ఫర్ booking with effect to 22nd 5 2023 3 pm please click here for booking the tickets అంటే ఆన్లైన్ వర్చువల్ సేవలని సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ని జూలై నెలకి మరియు ఆగస్టు నెలకి రెండు నెలలకి కలిపి ఒకేసారి భక్తులు బుక్ చేసుకోవడానికి మే ఇరవై రెండవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఎవరైతే శ్రీవారి భక్తులు జూలై ఆగస్టు నెలలకి సంబంధించిన ఈ ఐదు వందల రూపాయల దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని మే ఇరవై రెండవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటల తిరుపతి ఈ మీ యూజర్ పాస్వర్డ్ తో లాగిన్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలండి మీరు డైరెక్ట్ గా ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేసుకోవడం మీకు తెలియకపోతే ఈ వెబ్సైట్ ఇక్కడ క్లిక్ హియర్ అనే ఈ ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసినా కూడా మీకు డైరెక్ట్ గా ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ యొక్క యూజర్ ఐడి అలాగే ఇక్కడ మీ పాస్వర్డ్ ని ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా ఎంటర్ చేసుకొని లాగిన్ అవ్వాలి ప్రెసెంట్ ఇప్పుడు నేను ఒకసారి లాగిన్ అయి మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి లాగిన్ అయిన తర్వాత మీ యొక్క లాగిన్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేశారు అంటే ఇక్కడ చూడండి ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అని కనిపిస్తుంది కదండి ఈ ఆప్షన్ లో మొదటి ఆప్షన్ శ్రీవారి టెంపుల్ తిరుమల అని ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని ఇక్కడ చెక్ మార్క్ ఇచ్చి కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ వర్చువల్ సేవలలో నాలుగు రకాల సేవలు ఉంటాయండి ఆర్జిత బ్రహ్మోత్సవం ఊంజల్ సేవ సహస్ర దీపాలంకరణ సేవ శ్రీవారి కళ్యాణోత్సవం సేవ ఈ నాలుగు రకాల సేవలు ఉంటాయి అయితే ఈ వర్చువల్ సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మాత్రం నేరుగా తిరుమలకు వచ్చి ఆ సేవలలో పాల్గొనే అవకాశం అనేది లేదండి ఈ సేవని బుక్ చేసుకున్న తేదీకి మీ ఇంటి వద్ద నుంచే టీవీలో ఎస్విబీసీ భక్తి ఛానల్లో ఆ సేవ అనేది టెలికాస్ట్ అవుతుంది మీరు ఇంటి వద్ద నుంచి టీవీలో ఈ సేవని చూడాల్సి ఉంటుంది ఈ సేవని బుక్ చేసుకున్న తర్వాత ఆ సేవా టికెట్ ద్వారా మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్స్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అలా మీరు దర్శనం టికెట్స్ ని ఏ తేదీకి అయితే ఆన్లైన్ లో బుక్ చేసుకుంటారో ఆ తేదీకి మాత్రమే తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలండి ఈ నాలుగు రకాల సేవలు ఆర్జిత బ్రహ్మోత్సవం ఊంజల్ సేవ సహస్ర దీపాలంకరణ సేవ ఈ మూడు రకాల సేవల్ని ఒక్కొక్కరైనా బుక్ చేసుకోవచ్చు లేదా ఇద్దరు కలిపి ఒకసారిగా అయినా బుక్ చేసుకోవచ్చు ఒక టికెట్ ప్రైజ్ ఒకరికి ఐదు వందల రూపాయలు ఉంటుందండి మీరు ఇద్దరికి బుక్ చేసుకోవాలనుకుంటే వెయ్యి రూపాయలు పే చేయాలి లేదా ఒకరికి బుక్ చేయాలి అనుకుంటే ఐదు వందల రూపాయలు పే చేస్తే సరిపోతుంది అదే కళ్యాణోత్సవం సేవకి మాత్రం ఒక టికెట్ ప్రైజ్ వెయ్యి రూపాయలు ఉంటుంది కంపల్సరీ ఇద్దరు పర్సన్స్ బుక్ చేసుకోవాలి ఈ వర్చువల్ సేవల్ని ఏ ఇద్దరైనా బుక్ బుక్ చేసుకోవచ్చండి అంటే భార్యాభర్త కావచ్చు అక్క చెల్లి అన్నా చెల్లి ఇలా ఏ ఇద్దరైనా కూడా బుక్ చేసుకోవచ్చండి నో ప్రాబ్లం బుక్ అవుతాయి ఇకపోతే ఎక్కువ మంది శ్రీవారి భక్తులకు ఉన్నటువంటి సందేహం ఈ వర్చువల్ సేవల్ని సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే ఒక ఐడితో టి వెబ్సైట్ లో లాగిన్ అయ్యి ఎన్ని టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు ఒక ఐడితో లాగిన్ అయ్యి మీరు ఒక్కసారికి రెండు టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు సేమ్ అదే ఐడితో మళ్ళీ మీరు లాగిన్ హోమ్ పేజ్ లోకి వచ్చి మళ్ళీ కంటిన్యూ అయ్యి ఇంకో రెండు టికెట్స్ అలా త్రీ టైమ్స్ సిక్స్ టికెట్స్ వరకు బుక్ చేసుకోవచ్చు ఇకపోతే ఈ వర్చువల్ సేవల్ని ఈ విధంగా బుక్ చేసుకుంటే మీకు దర్శనం టికెట్స్ అనేవి మాత్రం బుక్ కావండి అది ఏ విధంగా అంటే మీరు బుక్ చేసుకుంటున్నటువంటి వర్చువల్ సేవా టికెట్ కి వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది అంటే మీరు వర్చువల్ సేవా టికెట్ ని బుక్ చేసుకున్న తేదీ నుండి వన్ ఇయర్ లోపల ఎప్పుడైనా ఏ నెలకైనా టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేసిన తేదీలకి దర్శనం టికెట్స్ ని మీకు కావలసినప్పుడు మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు అంతేకాని మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న ముందు తేదీలకి దర్శనం బుక్ చేసుకోవాలి అంటే మాత్రం మీకు దర్శనం దర్శనం టికెట్ అనేది బుక్ కాదండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను ఇక్కడ సేవల దగ్గర ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ క్లిక్ చేస్తున్నా ఈ ఆర్జిత బ్రహ్మోత్సవం వర్చువల్ సేవ అనేది జూన్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ ఆరు తేదీలకు మాత్రమే వర్చువల్ ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ అవైలబుల్ ఉంది ఈ సేవా టికెట్స్ ద్వారా దర్శనం టికెట్స్ మాత్రం జూన్ ఒకటి రెండు ఐదు ఆరు పదమూడు పద్నాలుగు పదహైదు ఈ ఏడు తేదీలకి ఈ సేవా టికెట్ ద్వారా దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్లో లో ఉన్నాయి ఈ దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవడం కోసం ఈ వర్చువల్ సేవని బుక్ చేసుకునేటప్పుడు మీరు జూన్ ఇరవై ఐదు కాని ఇరవై ఆరు కాని ఇలా ఈ వర్చువల్ సేవని బుక్ చేసుకున్నారనుకోండి ఆ సేవా టికెట్ ద్వారా మీరు బుక్ చేసుకోవాలి అనుకుంటా జూన్ ఒకటి రెండు ఐదు ఆరు పదమూడు పద్నాలుగు పదహైదు ఈ తేదీలకు మాత్రం దర్శనం టికెట్ అనేది బుక్ కాదు ఎందుకు బుక్ కాదు అంటే మీరు వర్చువల్ సేవని జూన్ ఇరవై ఆరవ తేదీకి కన బుక్ చేసుకుంటే ఆ తేదీ నుండి అంటే రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై ఆరవ తేదీ నుండి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఆరవ తేదీ వరకు మాత్రమే ఆ వర్చువల్ సేవా టికెట్ అనేది వ్యాలిడ్ అవుతుంది అంటే ఆ టికెట్ ద్వారా మీరు దర్శనం టికెట్ ని ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు అంతేకాని జూన్ ఇరవై ఆరవ తేదీ ముందు అంటే ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై మూడు ఇట్లా ఈ ముందు తేదీలకు అవైలబుల్లో ఉన్న దర్శనం టికెట్స్ ని మీరు బుక్ చేసుకోవడానికి మాత్రం మీకు అవకాశం అనేది ఉండదండి సో శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకోగలరు మీరు రేపు ఐదు వందల రూపాయల దర్శనం టికెట్స్ అంటే వర్చువల్ సేవలని సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని జూలై నెలకి అలాగే ఆగస్టు నెలకి కలిపి మే ఇరవై రెండవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి టీటీడీ వారు రిలీజ్ చేసినప్పుడు మీరు వర్చువల్ సేవలని ఆ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని రెండింటిని మీరు ఒకే తేదీకైనా బుక్ చేసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ జూలై ఒకటవ తేదీకి వర్చువల్ సేవని బుక్ చేసుకుని ఒకటవ తేదీకి దర్శనం టికెట్ ని కూడా బుక్ చేసుకోవచ్చు అంతేకాని జూన్ ముప్పైవ తేదీకి దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని మీరు ఏ తేదీకైతే దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ ముందు తేదీలకి వర్చువల్ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోండి ఇకపోతే ఈ వర్చువల్ సేవా టికెట్స్ ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు ప్రస్తుతం ఆన్లైన్ లో జూన్ నెలకు సంబంధించి ఒక్కో రకం వర్చువల్ సేవా టికెట్స్ ఒక్కో తేదీలకైతే అవైలబుల్ లో ఉన్నాయండి చూడండి ఆర్జిత బ్రహ్మోత్సవం వర్చువల్ సేవా టికెట్స్ అయితే జూన్ ఇరవై ఐదవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు అవైలబుల్ లో ఉన్నాయి అలాగే ఊంజల్ సేవా టికెట్స్ జూన్ ఇరవై ఒకటవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు అవైలబుల్ లో ఉన్నాయి అలాగే సహస్ర దీపాలంకరణ సేవా టికెట్స్ జూన్ ఇరవై మూడు నుంచి ముప్పైవ తేదీ వరకు అవైలబుల్ లో ఉన్నాయి అలాగే శ్రీవారి కళ్యాణోత్సవం వర్చువల్ సేవా టికెట్స్ మే నెలలోనూ అవైలబుల్లో ఉన్నాయి అలాగే జూన్ అవైలబుల్ అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి శ్రీవారి భక్తులు దీనిని గమనించుకొని ముందుగా మీరు వర్చువల్ సేవల్ని బుక్ చేసుకుని రెడీగా ఉంటే వాటి ద్వారా దర్శనం టికెట్స్ ని మే ఇరవై రెండవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేసినప్పుడు ఎటువంటి పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి మీరు ఫాస్ట్ గా సేమ్ ఐడితో లాగిన్ అయ్యి ఈ వర్చువల్ సేవల ద్వారా దర్శనం అయితే బుక్ చేసుకోవచ్చండి ఓకే అండి మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను జూలై ఆగస్టు నెలలకి సంబంధించిన వర్చువల్ సేవల్ని సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని అంటే ఐదు వందల రూపాయల దర్శనం టికెట్స్ ని మే ఇరవై రెండవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి టిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఇకపోతే శ్రీవారి భక్తులకి ఇంకొక ముఖ్య విజ్ఞప్తి అండి అది ఏంటి అంటే ఈ ఆన్లైన్ వర్చువల్ సేవల్ని టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కను బుక్ చేసుకుంటే ఆ వర్చువల్ సేవా టికెట్ ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మాత్రం ఆప్షన్ అనేది ఎనేబుల్ కాలేదండి అంటే మీరు వర్చువల్ సేవల్ని మాత్రమే ఆ మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకోగలరు వాటి ద్వారా దర్శనం టికెట్స్ ని మాత్రం మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకోవడానికి అవకాశం లేదండి కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ ఇన్ అనే ఈ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తోనే లాగిన్ అయ్యి వర్చువల్ సేవలని సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అసలు ఈ వర్చువల్ సేవలు అంటే ఏంటి ఎందుకోసం ఈ వర్చువల్ సేవల్ని టిటిడి వారు అందుబాటులోకి తీసుకొచ్చారు అనేదానికి సంబంధించి ఇంకా ఈ వర్చువల్ సేవల్ని సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి నుంచి లైవ్ లో స్టెప్ బై స్టెప్ రెండు వీడియోస్ ని చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి ఆ వీడియోస్ యొక్క లింకులు ఇంకా ఈ టికెట్స్ ని బుక్ చేసుకునే వెబ్సైట్ యొక్క లింకు వీటన్నింటినీ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు ఓకే అండి ఇది ప్రస్తుతం టీటీడీ నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా చేస్తాను ఇంకా జాయిన్ అవ్వని శ్రీవారి భక్తులు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వగలరు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్